వెల్కమ్ బ్యాక్ బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు దీంతో వేలాది మంది విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి ఏమాత్రం మారలేదు విద్యార్థులు ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు దీనికి తోడు వారిపై ఆంక్షలు రెట్టింపు చేస్తున్నారు క్యాంపస్ లో దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ఫ్యాకల్టీ స్పోర్ట్స్ పీఈటి పీడీ పోస్టుల భర్తీతో పాటు రెగ్యులర్ వీసీ క్వాలిటీ భోజనం అలాగే హాస్టల్స్ సమస్యల పరిష్కారంతో పాటు యూనిఫామ్ షూస్ ల్యాప్టాప్లు మొత్తం పన్నెండు డిమాండ్లపైన నెల రోజుల క్రితం విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఆ సమయంలో అధికారులు చర్చలు జరిపినా రాలేదు చివరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళనలు విరమించారు ఇంతవరకు బాగానే ఉన్నా సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదంటున్నారు స్టూడెంట్స్ ఇటీవల కొంతమంది విద్యార్థులు భోజనం వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యారు అయితే భారీ వర్షాలు అలాగే జూనియర్స్ కు పరీక్షలు ఉండటంతో పోరాటాన్ని వాయిదా వేశారు ఇటు అధికారులు కూడా పోరాటాన్ని అణిచివేసేందుకు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు సెల్ఫోన్ వాడకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు మరోవైపు ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ డైరెక్టర్ పోస్టును కూడా భర్తీ చేశామని అన్నారు మొత్తానికి బాసర ట్రిపులైటీ విద్యార్థులు తమ పోరాటానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినా మున్ముందు మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు